ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అనని కేంద్రం స్పష్టం చేసింది. దేశంలోని 28 రాష్ట్రాల రాజధానుల లిస్టును విడుదల చేశారు. అందులో ఏపీ రాజధానిగా అమరావతిని పేర్కొన్నారు. రాజ్యసభలో ఎంపీ జావేద్ అలీ ఖాన్ ప్రశ్నకు సమాధానమిచ్చే క్రమంలో అమరావతి గురించి ప్రస్తావించడం జరిగింది. 39% రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్నది వాస్తవమా అని ఎంపీ జావేద్ అడిగిన ప్రశ్నకు పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ సమాధానమిచ్చారు. అమరావతితో సహా 26 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ ఉందని కౌశల్ వెల్లడించారు. అగర్తల కోహిమాల మినహా అన్ని రాజధానుల మాస్టర్ ప్లాన్లను ఆమోదించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతినని కేంద్రం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతినని కేంద్రం స్పష్టం చేసింది, దీనిపై అప్డేట్స్ ఏంటి? ఈ రోజు పార్లమెంట్ సమావేశాల్లో రాజధానుల గురించి ప్రశ్న అడిగిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు మాస్టర్ ప్లాన్లు ఉన్నాయి, అన్ని రాష్ట్రాల రాజధానులకు అంటూ కూడా కేంద్రం సమాధానం ఇచ్చింది. రాజ్యసభలో ఎంపీ జావేద్ అలీ ఖాన్ ప్రశ్నను లేవనెత్తారు. దీనిపై కేంద్రం అయితే స్పష్టమైన సమాధానం ఇచ్చింది. దానిలో పాటుగా అమరావతి ఏపీ రాజధాని అంటూ కూడా కేంద్రం స్పష్టం చేసింది. అమరావతి మాస్టర్ ప్లాన్ ఆమోదించినట్లుగా కూడా కేంద్రం ఒక స్పష్టమైన నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలిపారు. దేశంలోని 28 రాష్ట్రాల రాజధానుల జాబితాను కూడా కేంద్రం విడుదల చేసింది. అందులో ఏపీ రాజధానిగా అమరావతికి స్థానం ఉందంటూ కూడా తెలిపారు. పార్లమెంట్ సాక్షిగా అమరావతి ఏపీ రాజధాని అంటూ కూడా కేంద్రం స్పష్టం చేసింది. దేశంలోని 39% రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదు, అది నిజమా కాదా అని జావేద్ అలీ ఖాన్ ప్రశ్నించారు. దానికి సంబంధించి మంత్రి కేంద్ర పట్టణాభివృద్ధి సహాయ శాఖ మంత్రి కౌశల్ కిషోర్ సమాధానం అయితే ఇచ్చారు. ఇక రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్న మాట అవాస్తవం అని కేంద్రం అంది. ఇక ఏపీ రాజధాని అమరావతితో సహా 26 రాష్ట్రాల రాజధానికి మాస్టర్ ప్లాన్ ఉందని కేంద్రం తెలియజేసింది. ఇక త్రిపుర రాజధాని అగర్తల గానే నాగాలాండ్ రాజధాని కోహిమాలు మినహా మిగతా రాజధానుల మాస్టర్ ప్లాన్లను ఆమోదించినట్లుగా కేంద్రం తెలిపింది. ఇక మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా అమరావతి రాజధాని అంటూ గతంలో అమరావతికి భూమి పూజ కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేశారు. కానీ ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత జగన్ మూడు రాజధానులుగా ఆయన వ్యవహరిస్తున్నారంటూ కూడా ఎక్కడైతే అమరావతిలో 30,000 ఎకరాలకు పైగా రాజధాని భూమికి భూములు ఇచ్చిన రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికీ కోర్టులో కేసు నడుస్తూ ఉంది. ఇటు కేంద్రం కూడా స్పష్టమైన నిర్ణయం తీసుకున్నప్పటికీ మాత్రం ఇటు రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదనేది అమరావతి రైతులు కానీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణ చేస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇటు రాజధాని పాలన వైజాగ్ నుంచి ప్రారంభిస్తామంటూ కూడా ఆయన తెలుపుతూ పలుమార్లు వాయిదా వేస్తున్నారు. ఇక ఫైనల్ గా ఇప్పుడు కేంద్రం కూడా మరో ప్రకటన చేసిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని మార్చుకుంటారా లేదనేది కూడా వేచి చూడాల్సింది. కానీ ఇటు కేంద్రం స్పష్టమైన నిర్ణయం ప్రకటించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కేవలం వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ రాజధాని మూడు ముక్కలు చేస్తున్నారు, రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి పాలన చేయాలనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు కానీ అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమా, అలాగే శివ, అమరావతి రాజధానిగా ప్రకటించడంపై అటు ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే స్పందించింది, ఒకవేళ స్పందిస్తే ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? రైట్, ఇప్పటి వరకు మనం చూసుకుంటే కనుక ఏదైనా అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి, దేశంలోని రాష్ట్రాలన్నింటికి సంబంధించి రాష్ట్ర రాజధానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ ఉందా లేదా అనేది ప్రధానంగా తెలిసిన నేపథ్యంలో ఇతర రాష్ట్రాలతో పాటు మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు మేము రాజధానులుగా పరిగణిస్తున్నామంటూ కూడా కేంద్రం స్పష్టం చేసింది. అంటే జావేద్ అలీ ఖాన్ ఒక రాష్ట్రం గురించి అడిగిన నేపథ్యంలో అమరావతి రాజధానిగా ఉంటుందని స్పష్టమైన నిర్ణయం ప్రకటించినట్లుగా కూడా తెలిపారు. అంటే దేశంలో 28 రాష్ట్రాల జాబితాకు సంబంధించి ఒక లిస్టును కూడా విడుదల చేసిన పరిస్థితి నెలకొంది. అంటే దీనికి సంబంధించి ఇప్పటివరకైతే ఇటు ప్రతిపక్ష పార్టీలు కానీ ఇటు రాజధానికి సంబంధించి ఇటు అధికార పార్టీకి సంబంధించి ఇప్పటివరకు ఎవరు మాట్లాడినా దాఖలేదు కనిపించలేదు. కానీ ప్రతిపక్ష పార్టీకి సంబంధించి టీడీపీ నేతలు అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల చేసిన పరిస్థితి. అమరావతి రైతులు కూడా కేంద్రం గతంలో ఏదైతే హామీ ఇచ్చిందో దానికి కట్టుబడి ఉంది కాబట్టి కేంద్రం పట్ల కృతజ్ఞత భావంతో ఉన్నాం మేము అంటూ కూడా వారు అయితే ఒక కింద హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇటు అధికార పార్టీ మాత్రం ఇప్పటివరకు స్పందించిన దాఖలాలు అయితే కనిపించడం లేదు. ఉమా, రైట్, థ్యాంక్ యూ శివ.